కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మనం ఒక పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పనితీరులో రెండు మూడు తప్పులు ఉంటాయి. అన్నీ సవ్యంగా ఎందుకు ఉంటాయి? ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఏవో ఉంటాయి. నేను రెండు మూడు సార్లు ఎత్తి ఆ తప్పులు చేసి చూపించాను, అంతే. మాకు అమరావతిలో మాకు ఈ గొడవలనే కొంచెం అని ఏదో ఒక చెప్పబోయాను. నెక్స్ట్ డే కొన్ని ఎడిటోరియల్స్లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరందరూ నాకు ఏ కులమో ఏ మతమో ఎక్కడి నుంచి వచ్చారో నాకేం తెలుసు. మనది ఒకటే కులం, మానవతా కులం, మానవతా మతం, మానవతా ప్రాంతం. కానీ సడన్గా కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను రెండేసార్లు అడిగాను, మీరు రైతు భూముల్ని కొంచెం ఆలోచించి తీసుకోండి అని అనగానే వెంటనే ఇక్కడున్న యువత అంతా కులముద్ర పడిపోయింది. వారికి పవన్ కళ్యాణ్ చుట్టూ అతని కులం యువత ఉన్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది? నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, హిందూని పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీని పుట్టింది, జీసస్ని పూజిస్తుంది. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏమి ఫరక్ పడదు నాకు. ఎందుకంటే సర్వ మతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటి, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం మతం ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్త దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనా నండి, కానీ నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని.